జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కాకినాడ జిల్లా టీడీపీ నేతల భేటీ ముగిసింది. 3 రోజుల సమీక్ష తర్వాత వివరాలను టీడీపీ నేతలకు వివరించారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి కార్యాచరణపై టీడీపీ నేతలతో జనసేనాని చర్చించారు. కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల టీడీపీ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి మధురపూడి ఎయిర్పోర్టుకి బయలుదేరారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సతీష్. సతీష్, పవన్ కళ్యాణ్ 3 రోజుల ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ధనలక్ష్మి, 3 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలోనే బస చేసి సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించారు. అంటే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇటు కార్యకర్తలతోటి అభిమానులతోటి తటస్థులతో పాటు జిల్లాకు సంబంధించి, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సంబంధించి 3 జిల్లాల టోటల్గా 21 నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితోటి కూడా కలవడం జరిగింది. కలిసి ఒక్కొక్కరితో కూడా 1-to-1 కూడా మాట్లాడి అసలు నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి, అభ్యర్థుల పరిస్థితి ఏంటి, ఇటు జనసేన టీడీపీ కూడా పత్తులో ఉన్న భాగంగా ఎటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అనే అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి, అంటే ఈ 3 రోజుల పర్యటన ఏ విధంగా సాగింది అనే అంశం మనతో పాటు వివరించేందుకు మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ లీలాకృష్ణ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించారు, దీనికి సంబంధించి ఏ విధంగా జరిగాయి? 3 రోజుల పాటు కాకినాడ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలపై సమీక్ష చేరిపారు. అందరితోటి ఇక్కడ ఇన్ఛార్జీలతోటి అక్కడ లోకల్ నాయకత్వంతో ఒకటి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న బలాబలాలన్నీ కూడా ఆయన ఒక బేరీజ్ వేసుకుని దాంట్లో ప్లస్ ఆర్ మైనస్లన్నింటినీ కూడా చూసి నెక్స్ట్ ఒక దిశానిర్దేశం చేశారు. వాళ్ళని లోకల్ గ్రౌండ్లో అందరినీ కూడా కష్టపడమని, అందరినీ కూడా పార్టీకి కృషి చేయమని రాబోయే ఎన్నికల్లో ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి, అంటే అభ్యర్థులకి ఎవరికైనా సీట్లు కన్ఫర్మ్ చేయడం కానీ లేకపోతే ఎలా కష్టపడాలని కానీ దీనిపై పూర్తి స్థాయిలో విశ్లేషణ చేశారు. అభ్యర్థులు ఎవరిని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదండి. ముందు ఆయన ఏ నియోజకవర్గంలో బలం ఎంత అనేది ఆయన ఒక నిర్దిష్టమైన ఆలోచనకు వచ్చి రావడం జరిగింది. దాని మీద మళ్ళీ ఇంకోసారి ఇంకో సమావేశం ఏర్పాటు చేస్తారు. రెండోది, ప్రతి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఇన్ఛార్జిని కూడా కష్టపడమని చెప్పి, అలాగే జిల్లాలో ఉన్న అతర ఉన్న వాళ్ళందరినీ కూడా పార్టీ బలోపేతానికి గ్రౌండ్లో పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి ఇన్ఛార్జీలు, అదేవిధంగా కోఆర్డినేటర్లతో దాకా, అంటే అందరూ కూడా నియోజకవర్గాల వారీగా పూర్తి స్థాయిలో జనసేన నేతలందరూ కూడా ఉత్తేజపరిచే విధంగా ప్రతి ఒక్కరితో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 21 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అదే కాకుండా కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి 50 వార్డులో ఒక వార్డులో ఈ వివిధ వర్గాలకు సంబంధించి సుమారుగా 20 మందితో స్వయంగా పవన్ కళ్యాణే మాట్లాడారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ ఏ విధమైన ప్రభావితం చూపిస్తుంది, అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 21 నియోజకవర్గాలు అత్యంత కీలకంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో జనసేన పార్టీ ఏ ప్రాంతాల్లో బలంగా ఉంది, ఏ ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉంది, దానికి సంబంధించి, అంటే ఒక నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బలంగా ఉన్నారా లేక టీడీపీ అభ్యర్థి బలంగా ఉన్నారా, ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా కేడర్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, కేడర్కి అభ్యర్థులకి ఏమైనా విభేదాలు ఉన్నాయని అని పలు అంశాలు అయితే మాత్రం విశ్లేషణకు వచ్చినట్టు కూడా మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ లీలాకృష్ణ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ 3 రోజుల పర్యటన అత్యంత కీలకంగా కూడా జనసేన పార్టీకి అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఈ పర్యటనతో ఒక క్లారిటీ, అంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎవరెవరికి ఏ సీట్లు ప్రకటించాలి, మొదటగా జనసేన పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి తీసుకోవాలి, ఆ సీట్లు విజయం వైపు ఏ విధంగా అడుగులు వేయాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించిన పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే 3 రోజుల భేటీకి సంబంధించి టీడీపీ నేతలతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ నుండి ఎవరెవరు హాజరయ్యారు భేటీకి, వారికి ఏ డీటెయిల్స్ పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది?
అయితే ఖచ్చితంగా ధనలక్ష్మి అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇటు అంటే జనసేన నేతలతో పాటు కాకినాడ జిల్లాకు సంబంధించిన 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జీలు కూడా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. సుమారుగా గంట నుంచి 2 గంటల పాటు పూర్తిగా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి ఈ కాకినాడ జిల్లాకు సంబంధించిన ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు జగ్గంపేట నియోజకవర్గానికి మొదలుకొని పత్తిపాడు పిఠాపురం తుని పెద్దాపురం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించి జనసేన టీడీపీ ఏ విధంగా ముందుకు వెళుతుంది, క్షేత్రస్థాయిలో ఇద్దరు అభ్యర్థులు కూడా ఏ విధంగా కలుపుకుని ముందుకు వెళ్ళాలి. అయితే జనసేన అయితే మాత్రం కాకినాడ నగరము కాకినాడ రూరల్ పిఠాపురం ఈ 3 నియోజకవర్గాల్లోనే అత్యంత బలంగా అయితే మాత్రం ఉంది. ఆ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఆ 3 నియోజకవర్గాల పరిస్థితికి సంబంధించి టీడీపీ నేతలతో కూడా మాట్లాడే పరిస్థితి కూడా నెలకొంది. ఇదే పరిస్థితులు అంటే ఇటు టీడీపీ నేతలతో జనసేన నేతల గురించి పూర్తి స్థాయిలో సమాచారం అయితే మాత్రం తీసుకున్నారు. అటు జనసేన నేతలో టీడీపీ అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇద్దరు కలుపుకుని వెళ్తున్నారా అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక నా దృష్టికి తీసుకురండి. ఒకవేళ నా దృష్టికి ఎటువంటి ఇబ్బందులు తీసుకొచ్చినా సరే వెంటనే నేను దాని పరిష్కార మార్గం అయితే చేస్తానని చెప్పారు. అదేవిధంగా కేడర్ కూడా బలమైన హామీ కూడా ఇచ్చారు. నేను విజయవాడలో ఉంటే 3 గంటల్లో మీ ముందుకు వస్తాను, అదే హైదరాబాద్ లో ఉంటే మాత్రం 6 గంటల్లో మీ ముందుకు వస్తానని కూడా కేడర్ కూడా హామీ ఇచ్చినట్టయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇటు జనసేన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు తటస్థులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక నమ్మకాన్ని అయితే మాత్రం కలిగించి ఈ 3 రోజుల పర్యటన కూడా సాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి.